ముప్పై మూడో రోజు మేము ఈ రోజుతో అందరు కరోనా అయిపోయింది కదా ఇంకెందుకులే అని అంటున్నారు. కానీ ఎవరికైతే మన సాయం అందలేదు అది మూల మూలల్లో కూడా వెళ్ళి ఇయ్యాలి అనే ఆలోచనతో పోతుంటే మాకు కూడా తెలంగాణ నుంచి కావచ్చు మా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఇదే ఏటు నగరంలో ఇంటింటికి కూరగాయలు పంచడం అదే విధంగా ఆటో డ్రైవర్లకు కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళకు కూడా కొన్ని బియ్యం అట్లాంటి కూడా ఇచ్చినాం. దానికి దాదాపుగా 60-70 వేలు కూడా జమ చేసి అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ నాయకులందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కలిసి చేస్తా ఉంటే ఈ కార్యక్రమం చూసి మమ్మల్ని చాలా మంది అభినందిస్తూ అక్క మేము కూడా ఏదైనా చేస్తామని తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి కావచ్చు అటు ఆంధ్ర నుంచి కావచ్చు ఈ సరుకులు నాకు అమెరికా నుంచి డాక్టర్ అద్దంకి శరత్ గారు ఆయుర్వేద డాక్టర్ ఆయన మన ఊరు కాదు మన నియోజకవర్గం ఏరియా అతను కాదు గోదావరి కని ఆయన కానీ అమెరికాలో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి నాకు చాలా సందర్భాల్లో ఈ రకంగా మరి ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు కానీ ఆశా వర్కర్ల పరిస్థితి మేము కొంత ఆశా వర్కర్లకు అక్కడిక్కడ కొంచెం చేసినాము సన్మానం చేసినాం బియ్యం ఇచ్చినాం ఇక్కడ ఇవ్వలేకపోయినాము చేస్తుంటే అక్క మీకు ఇంకేదైనా ఇబ్బంది ఉంటే కూడా చేయండి నేను కూడా సహకరిస్తాను. వారు ఈరోజు నిత్యావసర వస్తువులు అందులో ఆయిల్ కానీ పప్పు కానీ చక్కెర కానీ ఇట్లా రకరకాల వస్తువులు వేసి సోప్స్ కానీ అన్నీ వేసి టీచర్లకు ఉన్న కొంత ఆశా వర్కర్లకు కూడా అరేంజ్ చేయండి అంటే మేము తాపత్రయ పడుతున్నాం కొంగు బట్టి అడుక్కొచ్చినట్టుగా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కష్టకాలంలో మన జనాలకు ఒక పూట అన్నా మన ద్వారా అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ టీచర్ల పరిస్థితి అగమ్య గోచరంగానే ఉన్నది. మార్చి నుంచి మీరు మరి వేతనాలు లేవు ఇప్పుడు కూడా ఎప్పుడు స్కూళ్ళు రీఓపెన్ అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు కూడా స్కూల్ యాజమాన్యం కూడా మరి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మందికి మన లాస్ట్ ఏప్రిల్ మంత్ శాలరీస్ కూడా రాలేదని నా దగ్గర కూడా వచ్చిండ్రు. జరుగుతుంది ఈ కష్టం చేసిన తర్వాత మాకు అనిపించింది అరే వీళ్ళకి కూడా ఇబ్బంది ఉంది వీళ్ళకి కూడా ఏదో అందరికి చేస్తున్నాం వీళ్ళకి కూడా కంపల్సరీ చేయాలని చేయడం జరిగింది. ఇప్పుడు మీ ద్వారా ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి కూడా ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్లు కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్లు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వేతనాలు కూడా ఇవ్వాలని. ప్రైవేట్ స్కూళ్ళలో అయితే పాపం వేతనాలు లేవు ఇప్పుడు పని కూడా బంద్ ఉంది కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితి గుర్తించి వాళ్ళ హీనమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని గుర్తించి ప్రభుత్వమే స్వయంగా జీతాలైనా కూడా చెల్లించి నెలకు ఎంతో కొంత స్కూల్ రీఓపెన్ అయ్యేంత వరకు ఈ 4 నెలల కాలంలో కూడా ప్రభుత్వమే ఎందుకంటే మనందరి జీతాలు కట్ చేస్తారు మా జీతాలు కానీ లేకుండా ఇంకా చిన్న చిన్నగా ఇట్లాంటి వాళ్ళ జీతాలు కానీ పెన్షనర్ జీతాలు కానీ అందరికి కట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా వాస్తవానికి ఈ కరోనా భయంలో అందరం ఇళ్ళల్లో ఉన్నాం వాళ్ళు మాత్రం గడప గడపకు ఇల్లు ఇల్లుకు తిరుగుతూ మరి పాజిటివ్ కేసులను గుర్తించి ప్రజలందరికీ కూడా భద్రత సెక్యూరిటీ జాగ్రత్తలు చెబుతా ఉన్నారు కాబట్టి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా వంతుగా ఏదో కష్టకాలంలో మనం ఎలక్షన్లు అప్పుడే కాదు ఇట్లాంటి కష్టకాలంలో మనం జనానికి గడపడాలి ఇలాంటి కష్ట సమయంలో కాకుండా వేరే టైంలో ఏదో వచ్చి చెప్తే అది కరెక్ట్ కాదు అని ఎంత కష్టమైనా దీన్ని కొనసాగిద్దామని లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఆ ఉద్యోగులకు మీకైతే ఏం వచ్చింది పాపం వాళ్ళకు కూడా ఏం పని తగ్గుతుంది రోజు పెరుగుతాను కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరికీ నమస్కారాలు అందరూ